హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు MDtv వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ అనమాట. మనకి అట్ల తగ్గి రోజు చేసుకునే తిమ్మనం చేసాము. ఎలా చేయాలో తెలియంటి వీడియోని పూర్తిగా చూసేసేయండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు అయితే మనము ట్రెడిషనల్ స్వీట్, అలాగే మనకి పండగలప్పుడు అట్ల తద్ది పండగ అప్పుడు కూడా మనకి అట్లల్లో తినే తిమ్మనం అంటారు దీన్ని. నేను చిన్నప్పుడు తిన్నాను. మా జేజీ వాళ్ళు చేశారని కాదు, వాళ్ళకి మిక్సీలు గ్రైండర్లు లేవు కాబట్టి రోట్లోనే చేసేవాళ్ళు పాపం. దీనికోసం ఏమేమి కావాలో నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది, దోశల్లో కూడా తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కూడా మంచి బలం అన్నమాట. దీనికోసం ఏమేమి కావాలో చూసేయండి. బెల్లము ఒక కప్పు, నెక్స్ట్ పాలు రెండు కప్పులు. పాలు ఆల్రెడీ కాచి పెట్టేసాను. మనకు కావాల్సింది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు నానబెట్టిన బియ్యం. ఇది నైటే నానబెట్టాను నేను. నైట్ నానబెట్టేసి ఒక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టాను. ఓకే, బియ్యం అయితే ఒక కప్పు నానబెట్టాము. అలాగే కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి తీసుకొని మనము పైన ఉన్న ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడాను తీసేసేయాలి. తీస్తే ఏంటంటే మనకి మంచిగా వస్తుంది కలర్, కొంచెం పిప్పిగా పొడి పొడిగా రాకుండా రఫ్గా స్మూత్గా ఉంటుంది కొబ్బరి అనేది. కాబట్టి పైన అంతా చెక్కేస్తున్నాను పొట్టంతా కూడాను. ఇది వచ్చేసి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక కప్పు బియ్యం, ఒక కప్పు బెల్లం, రెండు కప్పులు పాలు, అంతే దీనికి కావాల్సిన రెసిపీస్. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఓకే అండి, కొబ్బరి ముక్కలన్నీ పైన పొట్టంతా తీసేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టాను ఒక కప్పు. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, ఇదే దాదాపు నైట్ నానబెట్టి ఇప్పుడు మార్నింగ్ 11 o'clock చేసిన అనమాట. సేమ్ అన్ని సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అదే మీరు 2 glasses బియ్యం తీసుకుంటే 2 glasses కొబ్బరి, 2 glasses 2 cups బెల్లం. బియ్యం అన్ని దీనికి వేసుకొని కొబ్బరి కూడా వేసేసుకొని దీనికి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదన్నమాట ప్రాసెస్. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే అండి, బియ్యం కొబ్బరి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. బియ్యం అయితే నలిగిపోయాయి, కొబ్బరి కొంచెం మనకి ఇలా ఉంటుంది కాబట్టి ఇలా ఉండాలన్నమాట. ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉండద్దు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని దీంట్లో పాలు వేసుకొని వేడి చేసుకోవాలి. అండి, 2 cups వరకు పాలు పోసాను. దీంట్లో అయితే వాటర్ ఏం వేయలేదు, చిక్కటి పాలే. ఆల్రెడీ నేను కాగబెట్టి ఉంచాను కాబట్టి తొందరగానే హీట్ అవుతాయి మనకి. ఇది బాయిల్ అవ్వాలి మనకైతే పాలు ఫస్ట్. దీనికి కిలో స్వీట్లో కావాల్సింది ఇలాచి ఒక 2 దంచి పెట్టుకుందాము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. చూసారు కదా, పాలు అయితే చాలా మరిగిపోయి పొండిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం బియ్యం కొబ్బరి చేసి పట్టేసుకున్నాం కదా మిక్సీ, ఇప్పుడు ఇది దీంట్లో చేసేసుకోవాలి. వేసేనా? వేసేయమంటావా? కలిపేసి కొంచెం కొంచెం వేయాలి. కొంచెం కిందికనే చిందుతుంది, కింద కొంచెం కిందికి పెడితే మొత్తం వేసేసుకుందాం. బెల్లం డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే మీకు ఏమంటారు వాటర్లో కొంచెం కరిగిచ్చేసి వడగట్టు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దీంట్లో వేసిన తర్వాత అది చిక్కగా అవుతూ ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి స్టవ్, స్లోగా ఉడుకుతుంది. ఓకే అండి, ఇప్పుడైతే కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా కావాలనుకుంటే మీరు దీంట్లోనే మనకి
కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఇదంతా పాలల్లో ఉడికిపోవాలి బాగా. సేమ్ నేను చెప్పిన క్వాంటిటీలోనే వేసుకోండి ఈక్వల్గా అన్నీ కూడాను. లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసి పెట్టుకున్నాను నేను. ఇవి నెయ్యిలో వేయించేసుకొని మనం సర్వ్ చేసుకునే బౌల్లోకి వేసేసుకున్న తర్వాత దానిపైన పోసేసుకోవచ్చు. ఇది అట్లలకు తినేవాళ్ళు, దోశలు అట్లు అంటారు కదా, అప్పట్లయితే అట్లనే వాళ్ళు. ఈనపప్పు పైన మీద వేస్తే మనం నాస్టిక్ పైన మీద వేసి దోశలు అంటున్నాం. మినపట్లు దిబ్బరేట్లు దాంట్లో తినేవాళ్ళు. అట్ల తద్ది రోజైతే ఇంకా చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ స్వీట్. సేమ్ మన పాల తాలికలు ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. దీవెన్ బాబుకి చాలా ఇష్టం స్వీట్స్. ఓకే ఇప్పుడైతే మనం ఇలాచి యాడ్ చేసుకుందాం. ఓకే ఉడికిపోయిందండి. మీకు కావాలనుకుంటే ఒక రెండు మూడు స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. మా వాళ్ళు ఎక్కువ నెయ్యి తినరు కాబట్టి నేను వేయట్లేదు. తర్వాత ఎలాగో మనం డ్రై ఫ్రూట్స్లో వేయించుతాం కాబట్టి అదైతే వెయ్యాలి కంపల్సరీ. ఇలా ఉడికిపోయింది, మంచి వాసన వస్తుంది. ఓకే అండి, మన స్వీట్ అయితే తిమ్మనం రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా ట్రై చేసుకుంటున్నాము. నెయ్యిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని, అందుకే నేను దాంట్లో వేయలేదు. ఎలాగో దీంట్లో వేస్తాం కదా, మరి ఎక్కువైతే కొంతమంది తినబుద్ధి అవ్వదు కదా, నెయ్యి తినని వాళ్ళు కూడా ఉంటారు అందులోనూ మా ఇంట్లో ఇంకా. అందుకని నేను ఆ స్వీట్లో వేయలేదు. తినే వాళ్ళు అయితే దాంట్లో కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని దింపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వేసేది ఎక్కువ అనమాట, వద్దు వద్దు అంటున్నారు. ఓకే ఫ్రై అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మంచి కమ్మటి వాసన వస్తుంది, స్మూత్గా జారిపోతుంది కదా ఇలాగా. ఎంత బాగుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, ఎంత టేస్టీగా ఉంది. తినిచేసాం ఆల్రెడీ మేము. దోశలు వేసుకున్నప్పుడు పిల్లలకి పెట్టచ్చు, స్వీట్ ఇష్టపడే వాళ్ళకి దాంట్లో ముంచుకొని వేస్తారు. ఓకే అండి, మొత్తం అయిపోయింది మా తిమ్మనం. నాకు ఈ పేరు రావడానికి తిమ్మరం తిమ్మరం అంటారు. తిమ్మరం తిమ్మదసు, తిమ్మదసు సినిమా కూడా ఉంది. తిమ్మనం అదే తిమ్మనం, అది ఇప్పుడు వచ్చింది తిమ్మనం. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, ఎంత టేస్టీగా ఉంది తెలుసా. నీకు టేస్ట్ చూసా బాగుంది, చల్లారితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2-3 డేస్ అయినా తినొచ్చు. ఓకే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి, ఎలా ఉందో చెప్పండి. చేసుకోండి. సేల్ చేసే మ్యాన్ ఈవినింగ్ వస్తాడు. సేల్స్ మ్యాన్ మస్తగా స్వీట్స్ ఏని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ MDtv వెజ్ ఫుడ్, అలాగే మా నాన్ వెజ్, అలాగే మా పల్లె, అలాగే దీవెన, జబర్దస్త్ దీవెన ఛానల్, అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు ఫాలో అవ్వాలంటే అవ్వచ్చు, ఉమా మధు 123 అని ఉంటుంది. మా దీవెన ఫేస్బుక్ కూడా ఉంది, జబర్దస్త్ దీవెన ఫేస్బుక్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు, పేజ్ కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.